వృద్ధులు ఎవరైతే ఈ టైంలో చనిపోతే పెన్షన్లు ఒక ఇంటికి రాలేదు ఈ టైంలో ఎండలో వెళ్ళి పడిపోయారని ఒక ఒకళ్ళిద్దరిది ఒకళ్ళిద్దరు చనిపోయారు అన్నటువంటి అంశం అందులో జోగి రమేష్కైతే పెద్ద ఎత్తున పరాభావం ఎదురైందంటూ నారా లోకేష్ సీరియస్ ట్వీట్ చేశారు శవాలను అడ్డం పెట్టుకుని ఎంతకాలం నాటకాలు ఆడతారంటూ నిలదీశారు అందులో ఆయన ప్రధానంగా ప్రస్తావించింది సహజంగా మరణించిన ఒక వృద్ధురాలు శవమిస్తే చంద్రబాబు గారి ఇంటికి వెళ్దామని డ్రామా ఆడిన జోగి రమేష్ జోగిని బండబూతులు తిట్టి పంపించారు బంధువులు అంటూ దానికి సంబంధించినటువంటి ట్వీట్ చేశారు అక్కడ దాని మీదన గతంలో జరిగినటువంటి శివరాజకీయాలు రెండు వేల పద్నాలుగు తండ్రి సేవను రెండు వేల పంతొమ్మిది బాబాయ్ సేవను రెండు వేల ఇరవై నాలుగు పెన్షనర్ సేవ వైసీపీ బతుకే ఫేక్ ఆ పార్టీ డిఎన్ఏలోనే రాజకీయం ఉందంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు ఇక్కడ మరి మిగతా మరణాలకు సంబంధించి ఇదేనా లేకపోతే ఇప్పుడు మొన్న చంద్రబాబు గారి అరెస్ట్ అప్పుడు చనిపోయారన్నటువంటి సందర్భంలోనూ ఇదే సమస్య వచ్చింది వైసీపీ కార్యకర్తలు జనసేనకు సంబంధించిన వాళ్ళు వాళ్ళు కూడా చనిపోయారు అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చారు కాకపోతే తర్వాత నిజంగా గెలవాలి అన్నటువంటి యాత్ర ద్వారా వాళ్ళకి మూడు లక్షలు ఇస్తూ ఉండటం ద్వారా అది నిజంగా చంద్రబాబు గారి కోసమే అన్నటువంటిది ఇప్పుడు మరి దీనికి ఇంకెవరన్నా ఓదార్పు యాత్ర చేస్తారు బట్ మానవత్వం అయితే ఆంధ్రప్రదేశ్లో చచ్చిపోయింది ఎందుకంటే వాళ్ళని గురించి ఆలోచించడం కానీ దీని మీద రాజకీయం ఏంటి అన్నటువంటిది ఆలోచిస్తున్న రోజులు